హలో, ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్, హలో. హలో, ఎస్ అన్న, చెప్పండి. తొలిలో చెప్పండి బ్రదర్. నమస్తే సార్. నమస్తే, చెప్పన్న. మళ్ళీ కేసీఆర్ తోటి మళ్ళీ దోస్తా అంటే మళ్ళా ఒక భయంకరమైన పరిపాలన చూడాల్సిందే. ఇంకెట్లా నమ్ముతున్నారో, అని ఏందనుకుంటున్నారో అసలు మాకు అర్థం కావడం లేదు. తర్వాత ఈ కాలేజీ అవినీతి మీద ఎంక్వైరీ జరగకుంటే మళ్ళీ కేసీఆర్ కు పట్టిన గతే పడుతుంది. అంతే అంతే, కంపల్సరిగా. నేను రేవంత్, మేము కాంగ్రెస్ పార్టీ అభిమానిని. నిట్ట నిలువున ఈసారి మళ్ళీ ఓటు చూపించి వేస్తా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. ఇంత తెలంగాణ దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను ముంచి అతను ఈ పథకాలకు మేము ఓటేయలే. అవినీతి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటే అప్పుడు మాకు తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగుతుంది. యా, చూద్దాం. వెయిట్ చేస్తున్నాం, ఏం చేస్తారు చూద్దాం. కాదు సార్, అవినీతి సొమ్ము మొత్తం మన తెలంగాణ ప్రజల సొమ్ము అది. అసలు యాక్చువల్ గా వీళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని ఈజీగా తీసుకునే నిర్ణయాలు చాలా ఉన్నాయి. మనమే ఒక 30-40 డెసిషన్స్ ఇమీడియట్ గా తీసుకోవచ్చు. వాళ్ళు పార్టీ ఆఫీస్ కోసం 11 ఎకరాల భూమి తీసుకున్నారు. 100 ఎకరాలు ఎకరం అని అన్నారు. 110 దాదాపు 1100 కోట్లు కోకాపేటలో వాళ్ళ ల్యాండ్ వాల్యూ. మరి అది వెనక్కి తీసుకోవాలా? తీసుకుంటలేరు ఇంకా. ఆ పని చేయాలి మరి, చేయకపోతే అదే పని. ఈ అవినీతి సొమ్ము మొత్తం తీయాలి. లక్షల కోట్లు కొల్లగొట్టారు. కాదు సార్, మీరు ఇప్పుడు కరోనా టైమ్ లా మూడో టీఎంసీ కి వద్దురు నాయన అంటే మళ్ళీ 20,000 కోట్ల 30,000 కోట్లు టీఎంసీ మళ్ళీ ఒక టీఎంసీ పెట్టి డబ్బులు లేవు. ఇంత అవినీతి జరుగుతుంటే కూడా కనీసం ఎవ్వరు పట్టించుకోలేదు. అంత డబ్బు మొత్తం గుంజాలి, గుంజితేనే తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలుగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. అన్న, నేను రవికిరణ్ మాట్లాడుతా. చెప్పండి రవికిరణ్. అన్న, ఇది వాళ్ళ ఒక ఇంపార్టెంట్ విషయము. నేను మన యూట్యూబ్ ఛానల్ తరఫున పబ్లిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. వీడు కేటీఆర్ గారు కాంగ్రెస్ హామీలన్నీ 420 హామీలన్నీ ఒకటి ఏమంటే మన ప్రెస్ మీట్ పెట్టి ఓ పెద్ద పొంకన్నాలు కొడుతుంది కదా. నేను అదే కేటీఆర్ గారికి నేను ఒకటి సవాల్ విసురుతున్నా. అరే కేటీఆర్, నీకు అసలు కొంచెమైనా సిగ్గు క్షణం అనేది ఉన్నారా? అసలు నీకు ఒకసారన్నా నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకున్నావా? ఓన్లీ ఆ 420 హామీలు. మీరేమో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నారు, ఎంతమంది కట్టించారు రాబోయ్? దళిత బంధు ఇస్తానన్నారు, ఎంతమందికి ఇచ్చారు రాబోయ్? దళిత బంధు కూడా మొత్తం స్కామ్లే. మిషన్ భగీరథ అన్నారు, ఇంటింటికి మంచినీటి అన్నారు, ఎంతమందికి ఇచ్చారు రాబోయ్? లేక ఇంకా జనాలు ఏమంతా బిందలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసారు కదా రాబాయ్. కేజీ టు పీజీ బడి అని అన్నారు, ఉచిత విద్య అని అన్నారు, ఏడిచ్చారు రాబాయ్. 32 మెడికల్ కాలేజీలు కట్టించినాము, 32 బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటది అని అంటున్నారు కదా. అరే కేటీఆర్, 32 కాదు రాబాయ్, 300 యూట్యూబ్ ఛానల్ పెట్టినా కూడా అసలు మీరు గెలవకపోతుండే. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించకుండా ఇంకా సిగ్గు జ్వరం ఏం లేకుండా కూడా కొత్త గవర్నమెంట్ వచ్చి 4 రోజులు కాకముందే ఇంకా బురద చల్లుతున్నారు కదా. అసలు మీ బ్రతుకు ఏమైనా సిగ్గున్నదా? నేను సవాల్ చేస్తున్నాను అన్న, ఎందుకంటే కేటీఆర్ మీద కోపంతో నేను అంటలేను. ఒక తెలంగాణ పౌరుడిగా బాధ్యతగా మాట్లాడుతున్నా. నాలాగా ప్రతి ఒక్కరు నిరుద్యోగులు, రైతులు అందరూ బాధ్యతగా అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలన్నా. ఒక చిన్న విషయం అన్న, నేను రేవంత్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టిఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ ఫ్యామిలీ అనేది తెలంగాణకు పట్టిన క్యాన్సర్. ఈ బిఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులని ఇమీడియట్లీ వీలైనంత తొందరగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళని బొక్కలో దొయ్యాలి, బొక్కలో ఊస లెక్క పెట్టాలన్న ప్రధానమైన డిమాండ్ అన్న. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భయ్యా. మరో కాల్. హలో అన్న, చెప్పండి అన్న. అన్న, గుడ్ మార్నింగ్. ఈ రైతు బంధు పైసలు వేయకముందే వేసిన అంటాడేమన్నా సీఎం గారు? ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకి పడ్డాయన్న? ఎన్ని ఎకరాలు అసలు 8 గుంటలు ఉన్నానికే పడతలేవంట. నిన్నేమో నిన్న ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ మేము వేసేసాము, జీతాలు ఇచ్చినాము, జీతాలు వచ్చినాయి అన్న మీరు కూడా నిన్న అన్నారు. మీరేం చేస్తుంటారు అన్న? అన్న, మీరేం చేస్తుంటారు?
నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న. మీకు ఏమన్నా భూమి ఉందా? భూమి ఉన్నదా? మరి మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. అది మీకు బళ్ళే? లేవు. ఓకే, ఏ జిల్లా అన్న? సంగారెడ్డి జిల్లా. ఓకే, మరి అడిగిరా మీరు, మరి రైతు బంధు పైసలు పడుతున్నాయి అన్నారు, మాకు ఎందుకు పడలేదని అడిగినాము. ఎవరికి రాలేవు అని అంటున్నారు. అధికారులకు ఏమన్నా అడిగిరా అంటున్నా. అధికారులు వస్తే అధికారులకు అడిగినాము, మా సెక్రటరీకి అడిగినాము, పంచాయత్ సెక్రటరీకి. ఓకే, రాలేవు అని అంటున్నారు. పడ్డాయి అంటున్నారు కొంతమంది, ఇంకొంతమంది ఇంక రావాలంటున్నారు కొన్ని జిల్లాల వాళ్ళు. సో ఎవరన్నా మీరు అన్నారు కదా, నిన్న మీరు వచ్చిన నెలకే అందరికి శాలరీ ఇచ్చిండు చూడండి అని అన్నారు. కానీ వాస్తవం చూస్తే మాత్రము ఇంకా శాలరీస్ ఎవరికి రాలేదు. ఒకసారి రైతు బంధు అండ్ ఉద్యోగాల జీతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే జీతం వచ్చిందో రాలేదో ఒకసారి కమెంట్ చేయండి. మీరు ఏ జిల్లా ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పండి అన్న. ఉన్నారన్నా, మాకు తెలిసిన వాళ్ళే స్కూల్ టీచర్ ఉన్నారు, రాలేదు అని అన్న. ఓకే రైట్ అన్న, చూద్దాం మాట్లాడదాం ఖచ్చితంగా. కానీ ఇది ఏంటి అని అంటే ప్రజలకు తప్పుతో ఇది చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు అట్లని చేసుకొని వాళ్ళు అట్లని పోయారు. చూద్దామన్నా ఇప్పుడు మేమేమంటున్నాము వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సమయం తీసుకోవాలన్నా, తీసుకోవడానికి వద్దంటలేదు. కానీ 9 తారీఖు ఇచ్చేసాని ఒకసారి ప్రెస్ మీట్ అయితే చెప్పిండు. ఇప్పుడు నిన్న శాలరీ వచ్చింది అని అంటున్నారు. శాలరీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి శాలరీ వచ్చింది అని అంటున్నారు. కేఎన్ఆర్ వచ్చింది శాలరీ, కొంతమందికి వచ్చిందా, మరి కొంతమందికి రాలేదు, అందరికి రాకపోయి ఉంటది. 20% మందికి వచ్చేస్తే మొత్తం వేసినట్టు కాదు కదా. అరే ఆగన్న, నెల అవుతుంది కదా, ఇంకున్నది సమయము. మనం ఎప్పుడే 10 సంవత్సరాలుగా కాదు 10 ఇయర్స్ గా 10 సంవత్సరాలుగా మనం భరించినామా? 20వ తారీఖు 20వ తారీఖు వెయిట్ చేద్దాం అన్నా, వెయిట్ చేద్దాము. కానీ ఇప్పుడు ఇట్లా చెప్పి చులకన అయ్యేది తంటే కదా. అదే మన ఇప్పుడు ఒక అసరం ప్రజెక్ట్ వాళ్ళకి ఒకటి ఇది ఇచ్చినట్టే కదా. శాలరీ అండ్ రైతు బంధు గాట్ ఇట్ సంగారెడ్డి అట, మీరేమో రాలేదంటున్నారు. సరే చూద్దాం, ఒక క్లారిటీ వస్తుంది, ఒక 2-3 రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైతు బంధు క్రెడిటెడ్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్, రైతు బంధు రాలే. సో యాక్చువల్గా అందరికీ జీతాలు రాలే, అందరికీ రైతు బంధు రానట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఈ విషయంలో క్లారిటీ రావాలి. ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి, ఎవరెవరికి రాలేదు ఏంటండి అని మాట్లాడే ప్రయత్నం. హలో చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మేము కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం అన్న. ఓకే అన్న, మొన్న మీరు మొన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా మురళీ సార్ తో అన్న, ఇంటర్వ్యూలో మురళీ సార్ ఏమన్నారు అంటే సెక్రటరేట్ పోతే ఎవరికైనా పనులు అవుతాయి, 1000 మంది 100 మంది వస్తారు అని చెప్పారన్న మీతో. కానీ అక్కడ ప్రజాపాలన అని పెట్టిన దాంట్లో అన్న, గ్రౌండ్ లెవెల్ అసలు వర్క్ ఎంత వర్క్ అవుతుంది ఏంటనేది ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి అన్న 1 వీక్ లో 2 టైమ్స్ వెళ్ళి మీరు ఒకసారి కంపల్సరీ అక్కడ నుంచి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడవలసిన అవసరం ఉన్నదన్న. నేను మొన్న పోయినా చాలా మందికి మెసేజ్లు వస్తున్నాయి, కానీ సమస్య ఇంకా పరిష్కారం జరగలేదు. బేసిక్గా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దానం నాగేందర్ భూములు కబ్జా పెట్టిండని ఓపెన్గా కనబడతా ఉన్నది. కనీసం ఆ ప్లాట్ ఓనర్స్ని కూడా ఆ ప్లేస్లకు పోనిస్తలేడు. ఇది రోజు వాళ్ళు మంగళవారం శుక్రవారం వస్తూనే ఉన్నారు. మరి ఆ నిర్ణయము ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నది? సో ఇది ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నది. సోమేశ్వర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మహబాద్, శాలరీ రిసీవ్డ్ ఆన్ 5th డేట్ అట, డబ్బులు మొత్తం పెండింగ్ ఉన్నాయి, శాలరీ వచ్చింది, రైతు బంధు రాలేదు, శాలరీ వచ్చింది, రైతు బంధు క్రెడిటెడ్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్, పెద్దపల్లి జిల్లా శాలరీలు వచ్చినాయి. నల్గొండ పెన్షన్ వచ్చింది.
ఇది ముందు కామారెడ్డి జిల్లా నో రైతు బంధు. రైతు బంధు ఎవరికి పడలే, జీతం అందరికి పడలే. సో పబ్లిక్ ఇట్లా రియాక్ట్ అవుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే పడడం స్టార్ట్ అయి ఉంటుంది ఇంకా అందరికీ రాలే. 2 ఎకర్స్ లోపు వచ్చిందట, శాలరీస్ రాలేదు, శాలరీ వచ్చింది, జీతం వచ్చింది. సతీష్ సముద్రాల జోగులాంబ గద్వాల కూడా శాలరీ పడ్డాయి, వి రిసీవ్ పెన్షన్. రైతు బంధు ఒకరే ఎకరానికి మాత్రమే పడ్డది వరంగల్లో. సో పబ్లిక్ ఇట్లా మెసేజ్లు పెడతా ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. నేను మక్తల్ నుంచి రిటైర్డ్ టీచర్ మాట్లాడుతున్నా. అన్న చెప్పండి అన్న. ఇప్పుడు 6 గ్యారంటీ ఏదైతే ఉన్నావో అన్నిటికీ రేషన్ కార్డు లింక్ ఉంది కదా. ఓకే, అయితే ఇది రేషన్ కార్డులు అన్ని డూప్లికేట్ ఉన్నాయి. దీన్ని ప్రచారం చేసిన తర్వాత ఇవి 6 గ్యారంటీలది తీసుకోవాలి. అసలు యాక్చువల్ గా మేము ముందు నుంచి అదే మొత్తుకుంటున్నాము. మీరు అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరి చేతిలో రేషన్ కార్డు ఆ కార్డు ప్రింట్ చేసి ఇచ్చిన తర్వాత ఈ స్కీమ్లు కనుక తీసుకొస్తుంటే జెన్యున్ గా ఉండేది. లేదు, ఇప్పుడు 100 డేస్ కాకుండా కూడా ఏమి ఇంకా కొద్ది ఎక్స్టెన్షన్ తీసుకొని ఇవి ప్రచారం చేసి యాక్చువల్లీ అరువులకే ఇయ్యాలి. ఓకే, ఇంకా రెండవది ఈ బస్సు లోపల కూడా ప్రస్తుతం ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా తెల్ల కార్డు వాళ్ళకి అడ్మిట్ ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అంతా కూడా ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉండి డైలీ పోయి వస్తారు, వాళ్ళది ఎక్కువ ఉంటది బస్సులో. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే 8 గంటలకు వెళ్తారు, 10 గంటల వరకు లేక 9 గంటల వరకు వాళ్ళు ఆఫీస్ లో చేరుకుంటారు. అవన్నీ వేస్టే కదా. యా ప్రస్తుతం అయితే ఇది బస్సులది అయితే గ్యారంటీగా తొందరగా ఏమి వాళ్ళకు ఎట్లా చేయాలంటే తెల్ల కార్డు ఉంటే ఎక్కాలి, లేకపోతే టికెట్ తీసుకోవాలి. అవును, ఆ పని చేయాలి, కరెక్టే, వాస్తవమే. అందుకని అందరికి అవసరం లేదు కదా. థ్యాంక్ యూ అన్న. మరో కాల్. హలో హలో, నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? కామారెడ్డి చెప్పండి బ్రదర్. అదే అన్న, ఈ కేటీఆర్ వాళ్ళు అంటున్నారు కదా ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హామీలు ఇది లేవు అని చెప్పేసి అంటారు కదా, మరి ఈ వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ పాలన ఉన్నప్పుడు ఇళ్ళ కంగానే పండుగ కాదు అది ఇది అని చెప్పేసి ముసలి డైలాగ్ కొట్టిర్రు. మరి వాళ్ళు కొట్టినప్పుడు డైలాగ్ లేవు కానీ వీళ్ళకే ఎందుకు డైలాగులు? ఓకే, అవునా, అది ఇప్పుడే పుట్టింది, ఇప్పుడే స్టార్ట్ అయినా. నువ్వే తెలంగాణ పెట్టావా అప్పుడు? మన అది ఏంది మన అది ఉన్నప్పుడు ఏడిపోయినా ఉండవు విదేశాలలో అనుకున్నావు కేటీఆర్, అవునా కదా? ఓకే, అప్పుడు గుర్తు రాలేదు మరి నీకు. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్ అన్న, ఎక్కడి నుంచి అన్న? నేను కోడల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి 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 చెప్పండి. రజన్ అన్న మాట్లాడేది? అవునన్న, చెప్పండి. అన్న, ఒక నేను మీతో మాట్లాడుతున్నా కానీ ఇది డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు వినాలి అనే ఉద్దేశంతో ఆయనకే చెప్తున్నానా. ఇక్కడ కోడంగల్ నియోజకవర్గం మద్దూరు అనే విలేజ్ నుంచి మాట్లాడుతున్నా. చాలా మంది మొన్నటి వరకు వేరే పార్టీలో తిరిగిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ లోకి వచ్చి ఈయన రేవంత్ రెడ్డి అన్న మా మనిషి మా నియోజకవర్గం మనిషి సీఎం అయిన అనే బలం తోటి కొన్ని చిన్న చిన్న భూములతో ఏళ్ళు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు, అందులో నేను ఒక బాధితున్నాయి. అప్పుడే స్టార్ట్ అయిందా? అవునన్నా, తొందరగానే స్టార్ట్ చేస్తారుగా. ఎక్కువ ఇబ్బంది పెడతలేదు, ఎక్కువ సమయం తీసుకుంటలేరు. అయితే ఎక్కువ టైం తీసుకుంటలేదు, ఆల్రెడీ స్టార్ట్ చేసిందనా? అందులో నేను ఒక బాధితున్నే, నాకు 3 ఆడపిల్లలు, నేను ఒక బాధితున్నే. ఎవరు ఎవరెవరు దాని ఏం భూమి ఎవరు? చేస్తున్నా 3 ఏళ్ళ నుంచి నేను, అది నాది. ఈ రోజు ఇది నీది కాదు అని చెప్పేసి మనకు అడ్జస్ట్ చేస్తున్నా.
ఇట్లా స్టార్ట్ చేసారు, పనులు స్టార్ట్ చేసారు గ్రౌండ్ వర్క్. ఏ పార్టీలో ఉండి ఇందులోకి వచ్చి మెల్లగా రేవంత్ అన్న బలం చూసుకొని నా మనిషి ఇక నేనేమైనా చేయొచ్చు అని, మాకేం కాదు మేము పార్టీలో ఉన్నామని మెల్లమెల్లగా గ్రౌండ్ వర్క్ చేసి పేదలను పట్టుకొని పీడించడం మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయనా. ఎక్కడ ఎక్కడ ల్యాండ్ మీది? మద్దూర్ అన్న, మద్దూర్ విలేజ్. ఎవరు కబ్జా పెడుతూ కబ్జా చేస్తున్నారా? కబ్జాని కాదు, ఇది నీది కాదు అంటారు. నేను 3 సంవత్సరాల నుంచి కంటేసుకొని కూర్చున్నా, ఈ రోజు వచ్చి నీ దాంట్లో లేదు, నీది కాదు అంటాడు. పొలుచుకోవటి భయ్ అంటే లేలే నీది కాదు ఇది అంతే. రైట్, మళ్ళా ఈయనకు కొందరు తొప్పులు ఉంటారు అన్నమాట. మళ్ళా మధ్యలో వచ్చి ఏ కాంప్రమైజ్ కా ఇది చెయ్యి ఏదో ఎందుకు ఇస్తారా భయ్, నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరు వాళ్ళు చేస్తున్నారు? ఎవరు ఉన్నారు? వీరేష్ గౌడ్ అని ఒక అతను ఉన్నాడు. నిన్ననే పోయి అన్న ప్రేమ్ గారిని కలిసింది కూడా వాళ్ళు, అంటే మేము ఏదో బుక్ చేసి చదివి ఇచ్చి కలిసి వచ్చిండ్రు. ఓకే, రైట్ అన్న. ఓకే, ఇట్లా స్టార్ట్ చేసిండ్రు అంటే ఎలాంటి బలం లేను అని చూసి ఏదో విధంగా వాళ్ళు ఏదో చేద్దామని వర్క్ స్టార్ట్ చేసిండ్రు గ్రౌండ్ వర్క్. ఇది నిజానికి రగణతో మాట్లాడుతున్నా కానీ డైరెక్ట్ రేవంత్ అన్నకు వినాలి, ఆయన తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇట్లా చేస్తే ఈయనకు వీళ్ళకి ఏం కాదు, ఆయన పేరు వాడుకొని ప్రజలు ఏమైతే ఈయన పేరు పడిపోతుంది, కాంగ్రెస్ మళ్ళీ రాకుండా అయిపోతుంది అన్న. ఓకే, తప్పకుండా అన్న ఫోకస్ చేద్దాం. ఖచ్చితంగా ఏ సమస్యని ఏ ఇష్యూని వదిలిపెట్టేది లేదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే మీడియా పని, ప్రభుత్వం దృష్టికి తీసుకోవడమే మీడియా పని. కాబట్టి ఆ పనిలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసే ప్రసక్తి లేదు, ఎవరితో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. కేవలం ఒకే ఒక్క కారణం, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ఒక ఆలోచన. అపోజిషన్ పార్టీలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. సమయం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడే మనం వాళ్ళు నిలదొక్కుకోకుండా వాళ్ళు పని స్టార్ట్ చేయకుండా మనం మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, దానివల్ల మనమే ఇదైపోతాం. మాకు సమయమే ఇవ్వలేదు, మీరు ఈ రకంగా చేస్తే ఎట్లా అన్న ఒక అభిప్రాయం కూడా వస్తుంది. కాబట్టి ఆ అవకాశం కూడా మనం ఎందుకు ఇవ్వాలి? కానివ్వండి, ఎంత గొప్పగా వాళ్ళు రెడీ అవుతారో, ఎంత గొప్పగా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారో చేయనివ్వండి. ఒకవేళ చేయకపోతే అడగడానికి రెడీగా ఉన్నామన్న విషయాన్ని మాత్రం ప్రజలకు చెప్తున్నాం.